సో ఇదంతా కూడా మీకు అక్కడ చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి కదా దానికి అటాచ్ చేస్తున్నారు స్టార్ అనేది జెల్ అనేది వేసిన తర్వాత సో ఇలాగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అన్నమాట మాన్యువల్ గా చూడండి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా కలకత్తా నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వస్తున్నాను కేవలం అంటే కేవలం ఒక 10,000 రూపాయస్ తోనే మీరు సుమారుగా ఒక 50 టైప్స్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు సో అది కూడా డైరెక్ట్ గా మీకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి రా మెటీరియల్ అనేది అవైలబుల్ లో ఉంటుంది ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే రా మెటీరియల్ ని మీరు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకున్న తర్వాత ఆ మెటీరియల్ తో మీరు ఇంటి దగ్గర నుంచి ఐటమ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు రాబోయేది దీపావళి కాబట్టి దీపావళికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఐటమ్స్ మీకు కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్ ట్రైనింగ్ సపోర్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మనం ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని మనం ఇప్పుడు తెలుసుకుందామా ప్రెజెంట్ నేను వచ్చేసి కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీస్ లో ఉన్నాను కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ అయినటువంటి ప్రసన్జిత్ ఘోష్ తో పాటు నేను ఇప్పుడు ఉన్నాను సో బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ప్రసన్జిత్ ఘోష్ ని అడిగి తెలుసుకుందాము సో నమస్తే జీ సర్ అమారా కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీ మే బిజినెస్ కర్నా చాహతే కైసా ప్రాసెస్ ప్రాసెస్ తో బతాయేంగే ఉస్కా పెహలే హమ్ బతాతే హే ఏక్ కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీ కోల్కతా మే హే और कोलकाता से ऑल ओवर इंडिया हम लोग मटेरियल डिलीवरी करते हैं आज जो हम लोग का बिजनेस का जो प्लान देना है वो पूरा दिवाली के ऊपर है और एक यूनिक आइटम का साथ हम लोग एक 50 से 60 आइटम का हम लोग एक बिजनेस प्लान बनाए हैं जिसमें कोई एक महीना में 50 से 60 लाख रुपया इनकम कर सकता है 10,000 रुपया का इन्वेस्ट करके सो केवल अंटे केवल 10,000 रुपीस तो मेरे बिजनेस ने स्टार्ट चेसी नेल की सुमार 50,000 रुपीस नीचे 1,00,000 रुपीस वरकु ईजी गा अर्निंग चेसुकोवच्चु ముఖ్యంగా కంపెనీ ద్వారా ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఒక సుమారుగా 50 వరకు ఉన్నాయి ఈ బిజినెస్ ని మీరు దీపావళి సీజన్ లో చాలా మంచి మార్జిన్ అనేది పొందవచ్చు సో మొత్తం మనం తెలుసుకుందాము సో సర్ ఏ బిజినెస్ కే బారే మే ట్రైనింగ్ కైసా దేతే హై హ ఓ బిజినెస్ కా ప్రొడక్ట్ కా బారే మే పహలే బతాతే హై ఓర్ ట్రైనింగ్ కైసే దేతే హై ఓర్ జో మెటీరియల్ హై ఉస్కో జలానే కా బాద్ కైసే దిఖతా హై ఓ సారే చీజ్ ఆప్ బతాయేంగే పహలే హమ్ లోగ్ ఏక్ ఏక్ ప్రొడక్ట్ కా బారే మే బాత్ కర్తే హై ఓర్ కైసే ఉస్మే బిజినెస్ స్టార్ట్ కర్నా హై ఉస్కా బారే మే బాత్ కరేంగే ओके तो अभी उस रूम में जाके उसको प्रोडक्ट्स का डेमो हमें दे सकते हैं सो कंपनी लो कंफर्ट लाइटिंग इंडस्ट्री लो ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి అనేది మనం ఒకసారి వెళ్లి జస్ట్ చూద్దాము सो वीडियो చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది YouTube చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలుగు యూట్యూబర్స్ లో బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ కలకత్తాకి రావడం జరిగింది सो ముఖ్యంగా ఈ ఐటమ్స్ కి ఎంత డిమాండ్ ఉంటుంది అంటే ఇంతవరకు ఈ ఐటమ్స్ గురించి చాలా మందికి తెలియదు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా చైనా నుంచి తీసుకొని వచ్చి సేల్ చేస్తున్నారు అని అనుకుంటారు కానీ కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళే దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అన్ని కూడా
फैक्टरी लो मैन्युफैक्चरिंग చేస్తారు సో వీడియోని లాస్ట్ దాకా మీరు చూస్తే ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది కూడా మీరు వాచ్ చేయొచ్చు సో ఈ వీడియోలో ప్రొడక్ట్స్ డెమో అయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరీని విజిట్ చేద్దాము అక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని కూడా రా మెటీరియల్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాము సో మొదట ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మనకి ప్రసన్నజిత్ ఘోష్ గారు ఒకసారి చూపిస్తారు అక్కడికి వెళ్దాం అయ్యాజీ फ्रेंड्स कंफर्ट लाइटिंग इंडस्ट्री वाल दर उ ऐटम्स एटने मैं तेजकदा सर एक बार क्या क्या ऐटम्स दिखा रहे हम लोग का जो आइटम है ये आपका स्टैंडिया में आता है स्टैंडिया ये डीसी में है जैसे बैटरी में अगर कोई यूज करना चाहेगा ऐसे बैटरी बैटरी सिस्टम रहेगा इसमें तो अगर ये दिवाली का टाइम है कोई कल्चर प्रोग्राम में कोई डांस करने के लिए ये यूज कर सकता है ऐसे वो पकड़ के ऐसे जा सकता है ये चार्जर सिस्टम है इसमें यूएसबी का जो मोबाइल का जो चार्जर होता है टाइप सी का उसमें चार्ज कर सकते हैं चार्जेबल मटेरियल है इसमें और ये ऑफ ऑन का स्विच है और इसमें जो बैटरी रहता है ये मिनिमम 3 से 4 घंटा बैकअप देगा फिर चार्ज करने के लिए 1 घंटा से 2 घंटा चार्ज करने के बाद फिर से यूज कर सकते हैं यूज हो सकता है सो फ्रेंड्स చూడండి త్రీ స్టెప్స్ తో ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్స్ అన్నమాట ఇటువంటి దీపాలు అనేది మీకు చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు మనకు సి పిన్ టైప్ ఇక్కడ ఛార్జింగ్ బటన్ ఇచ్చినారు దీంట్లో మనం ఛార్జింగ్ ఒక్కసారి కనుక పెడితే సుమారుగా 3 అవర్స్ పాటు ఈ లైటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది వీటిని ఎక్కువగా దేవుడి గదిలో కానీ లేదు ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కానివ్వండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి వీటిని మనము ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది ఇటువంటి ఐటమ్స్నే మీకు రా మెటీరియల్గా సప్లై చేస్తారు వీటినే మీరు అసెంబుల్ చేయాల్సి వస్తుంది అవర్జీ ఇస్మే జో రా మెటీరియల్ ఆతా హై రా మెటీరియల్ 120 में इंक्लूड पैकिंग बॉक्स वो रॉ मटेरियल हम लोग प्रोवाइड करेंगे जिसमें प्रॉफिट होगा अगर कोई इसको असेंबल करेगा घर में ले जाके तो इसमें 10 रुपीज ओनली 10 रुपीज उसमें उनको खर्चा होगा असेंबलिंग चार्ज वो मिनिमम सेल कर सकता है 150 to 160 रुपीज होलसेल प्राइस 500 to 600 मार्केट प्राइस आता है इसका सो फ्रेंड्स चूडंडी దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు మీకు కేవలం అంటే కేవలం ఏక్ దియా బోల్ రహే నా ఏక్ పూరా సెటప్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 స్టెప్స్ అంటే 1 స్టెప్ అంటే ఇది ఒకటండి 2 స్టెప్స్ 3 స్టెప్స్ ఇట్లాంటిది మీకు రా మెటీరియల్ వచ్చేసి కేవలం అంటే కేవలం 120 రూపాయస్ కే మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దీన్ని అసెంబుల్ చేయాలి అంటే 10 रुपीस कॉस्ट अनेदी पड़तुंदी मीरु मार्केट लो वच्ची होलसेल गा 160 रुपीस नुंची 180 रुपीस मध्यलो सेल चेसुकोवच्चु इदी डायरेक्ट गा एंड यूजर कस्टमर कि अयिते 500 रुपीस वरकु दीन्नी सेल चेसुकोवच्चु अंटे एंत मार्जिन उंटुंदो ओकसारी आलोचिंचंडि सर साथ ओ पैकिंग बॉक्स भी इंक्लूड टोटल रॉ मटेरियल इंक्लूड टोटल रॉ मटेरियल क्या क्या आएंगे सर इसके इसमें ये पूरा आएगा जो मटेरियल है ये सेटअप हाँ ये पूरा सेटअप आएगा इसमें बैटरी आएगा ये एलईडी आएगा इसमें पैकिंग बॉक्स आएगा टोटल मटेरियल आएगा अच्छा ये एक बार हमको दिखा सकते हैं ये बिल्कुल आपको दिखा देंगे उसमें क्या क्या रहेगा वो दिखा देंगे इसमें स्टार्टिंग कितना स्टेप से आएगी सर ये ओनली 3 स्टेप अभी अवेलेबल है क्योंकि ये पूरा नया है अभी मार्केट में है नहीं इसका ओके प्रीवियसली हमारा इलेक्ट्रिक से जलने वाला था ये पूरा इलेक्ट्रिक जलने वाला है 6 स्टेप है 1 स्टेप से 6 स्टेप बैटरी में खाली 3 स्टेप अवेलेबल है जो 3 स्टेप का डिमांड ज्यादा रहता है इसमें ओके सो फ्रेंड्स वीटिल्लो इक्कड उन्नाय कदा ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి లేటెస్ట్ మోడల్ అన్నమాట 3 స్టెప్స్ ది ఇప్పుడు మన ఛానల్ ద్వారానే ఇది లాంచింగ్ అనేది చేయబోతున్నారు 1, 2, 3 స్టెప్స్ ఇది అలాంగ్ విత్ రీఛార్జింగ్ చేసుకోవచ్చు సో इसमें रिचार्जिंग होने के बाद कितना टाइम हमें चार्जिंग रखना चाहिए 2 से 3 घंटे का चार्जिंग देना है उसके बाद उसका पावर का जो बैकअप रहता है 5 से 6 घंटा बैकअप रहेगा सो दीन गनका ओक 2-3 अवर्स चार्जिंग बेड़ते शुमार का 5 अवर्स वरकु मनको बैकअप वस्तुंदी सो इटुवंटिवि फर्स्ट ऑफ ऑल मन की बैटरी तो इंक्लूड अयिनवि 3 स्टेप्स मात्रमे अवेलेबल उन्नायि इसमें कितना अभी जो है ये तो डीसी हो गया एसी में है पावर में जो डायरेक्ट होता है ये 1 स्टेप से स्टार्ट होता है 1 स्टेप 3 स्टेप 4 स्टेप 5 स्टेप 6 स्टेप ओके 2 स्टेप सर 2 स्टेप नहीं आता इसमें 2 स्टेप नहीं आता इसका सो इक्कड़ चूडंडि इलेक्ट्रिकल तो रन अय्येटटुवंटि ऐटम्स कि वच्चेसि इदि वच्चेसि 1 स्टेप अंटे ओकटे उंदि काबट्टि नेक्स्ट इंदुलो 2 स्टेप्स अनेदि रादु ఇది వచ్చేసి 3 స్టెప్స్ 1, 2, 3 దీనికి బ్యాటరీ బ్యాకప్ అనేది ఉండదు డైరెక్ట్ గా మనము పవర్ కి కనెక్షన్ ఇవ్వాలన్నమాట ఇది 3 స్టెప్స్ అలాగే ఇది వచ్చేసి 4 స్టెప్స్ 1, 2, 3, 4 నెక్స్ట్ వచ్చేసి ఇది 5 స్టెప్స్ 1, 2, 3, 4, 5
ఇది 5 స్టెప్ కాదు టోటల్ 6 స్టెప్ అవుతా ఇస్కా ఇక్కడ ఉన్న వాటిలో వచ్చేసి మనం 5 స్టెప్స్ వరకే పెట్టాము కానీ ఇందులో 6 స్టెప్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఇందాక చూపించింది వచ్చేసి బ్యాటరీ తో రన్ అయ్యేది నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఎలక్ట్రికల్ తో రన్ అయ్యేది సో ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ కి కనెక్ట్ చేసేటటువంటి ఈ ప్రైస్ ఎంత రా మెటీరియల్ అనేది మనం ఒకసారి తెలుసు ఇస్కా కిత్నా పడే రా మెటీరియల్ 45 స్టార్టింగ్ హై 45 और ये थ्री स्टेप का 50 रुपीज ओके और ये 55 है 60-65 ओके ये स्टार्टिंग कितना 45 सो इदोच्चेसी 45 रुपीस अंडी सिंगल स्टेप रा मटेरियल इदोच्चेसी 50 रुपीस इदोच्चेसी 55 अंटे 4 स्टेप्स दी 5 స్టెప్స్ వచ్చేసి 60 రూపాయస్ ఇది రా మెటీరియల్ మీకు సప్లై చేసేది అంటే ఎల్ఈడి లైట్ కావచ్చు ఇది సంబంధించినటువంటి స్టెప్ కావచ్చు స్టాండ్ కావచ్చు అలాంగ్ విత్ బాక్స్ అయినాజీ విత్ బాక్స్ సో ఇది ప్యాకింగ్ బాక్స్ ఉంటుంది కదా ఇటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ సెటప్ కలిపి మీకు ఇది 5 స్టెప్స్ వచ్చేసి మాక్సిమం 60 రూపాయస్ పడుతుంది సింగిల్ స్టెప్ వచ్చేసి స్టార్టింగ్ 45 రూపాయస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాండిల్ ఐటమ్ చూడండి ఎలా ఉందో ये कैंडल है okay. और ये भी बहुत इजी है कैसे बनाना है वो हम आपको डेमो दिखा देंगे वीडियो okay. में और ये कोई भी घर में कोई भी लेडीज है कोई भी घर में बैठा हुआ है तो बना सकता है आराम से इसमें ज्यादा कॉस्टिंग नहीं आता है और असेंबलिंग चार्ज बहुत कम लगता है इसका जो रॉ मटेरियल है वो स्टार्टिंग प्राइस है ओनली 35 ओनली सो चिल्ड्रन फ्रेंड्स कितना कैंडल्स रहेगा इसी इसमें 21 कैंडल्स సో ఫ్రెండ్స్ ఇది చూడండి కేవలం అంటే కేవలం మీకు 25 క్యాండిల్స్ ఉన్నాయి ఈ లైటింగ్ సిస్టమ్ అనేది ఇది 35 రూపీస్కే మీకు రా మెటీరియల్ ని సప్లై చేస్తున్నారు వీటిల్ని ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు రా మెటీరియల్ గా సప్లై చేస్తారు ఫినిష్డ్ అయినటువంటివి దొరకవు ఈ రా మెటీరియల్ ని తీసుకొని మీరు ఇంట్లో అసెంబుల్డ్ అనేది చేయాలి సో ఈ ఐటమ్ కానీ సో ఇందాక చూపించినటువంటి స్టాండ్ దీపాలు కానివ్వండి ఇవి క్యాండిల్ లైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు అసెంబుల్ చేసుకోవాలి ఇవి ఎలా వెలుగుతాయి అనేది నేను మీకు చూపిస్తాను సో నెక్స్ట్ ఐటమ్ జీ నెక్స్ట్ ఇస్మే ప్రాఫిట్ కా బారే మే అగర్ బాత్ కరే తో ఏ ఇస్కో 35 ఇస్కా రా మెటీరియల్ హై ఇన్క్లూడ్ ప్యాకింగ్ బాక్స్ ఓకే ఆర్ ఇస్కో బనానే మే జస్ట్ 2 రూపీస్ ఓన్లీ असेंबलिंग चार्ज ओनली 2 रुपीस और ये इसको अगर मार्केट में होलसेल करना है तो 45 से 50 रुपीस का होलसेल होता है मिनिमम 30% प्रॉफिट मार्जिन और रिटेल प्राइस जो आता है मिनिमम 100 रुपीस रिटेल प्राइस इसका आता है ओके चूडन फ्रेंड्स ఇదంది కదా రా మెటీరియల్ మీకు 35 రూపీస్ కు వస్తుంది దీని మీరు ఇంట్లో మహిళలు కావచ్చు అన్‌ఎంప్లాయ్‌మెంట్ పర్సన్స్ కావచ్చు రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా గానీ దీన్ని అసెంబుల్ చేసుకోవచ్చు ఈ అసెంబుల్ కాస్ట్ కేవలం అంటే ఒక 2 రూపీస్ అంటే మనకు టోటల్ గా 37 రూపీస్ కి రెడీ అయిపోతుంది దీన్ని మార్కెట్ లో 45 రూపీస్ నుంచి 50 రూపీస్ కి హోల్సేల్ గా సేల్ చేయొచ్చు ఇంకా ఎండ్ యూజర్ కి వచ్చేసి దీన్ని డబుల్ ప్రాఫిట్ అంటే 100 రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇది విత్ బాక్స్ లో మీరు ప్యాకింగ్ చేస్తే గనుక 100 రూపీస్ కంటే ఎంత మార్జిన్ ఉంటుంది ఈ ఐటమ్స్ లో అనేది ఒకసారి ఆలోచించండి ఇస్కో వాటర్ సెన్సర్ దియా ఓకే వాటర్ సెన్సర్ దియా మే ये विथ शिखा आता है एक्स्ट्रा ग्लो के लिए ओके और इसका जो पैकेट आता है 6 पीस का पैकेट है ऐसे 6 पीस का पैकेट सो ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 6 పీసెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఐటమ్ దీపం కు సంబంధించి వాటర్ సెన్సర్ దియా వాటర్ సెన్సర్ దీపం అంటే వాటర్ సెన్సర్ అంటే దీంట్లో వాటర్ పోసిన తర్వాత మనము ఇక్కడ ఇది దీపం వెలగడం అనేది చూస్తాం మీకు కంప్లీట్ గా ఇది వెలిగితే ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తాము అటువంటి ఐటమ్స్ వచ్చేసి ఇందులో 6 ఉంటాయి ఈ వీటిల్ని మీరు తీసుకొని అసెంబుల్ చేయాల్సి వస్తుంది ఈ 6 ఐటమ్స్ ని సో ఇస్కా రా మెటీరియల్ పార్ట్స్ కిత్నా పడేగా ఇస్కా జో రా మెటీరియల్ కా పార్ట్స్ హై ఏ స్టార్టింగ్ హోతా హై జిస్మే ఏ రాతా హై విత్ శిఖా వితౌట్ శిఖా హై దోనో కా ప్రైస్ థోడా సా డిఫరెన్స్ హై ఇస్కా స్టార్టింగ్ హై ఓన్లీ 3.15 వితౌట్ ఏ బోల్ రహే హై వితౌట్ ఏ ఓన్లీ 1.35 3.15 సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక ఐటమ్ ఉందన్నమాట దీని మీద పెడితే గనక ఇది యాక్చువల్ గా దీపం ఎలా వెలుగుతుందో అలా వెలిగినట్టు కనిపిస్తుంది సో ఇది లేకుండా దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం రా మెటీరియల్ వచ్చేసి 3.15 పైసా टोटल रॉ मटेरियल कॉस्ट 4.25 पैसा पड़ती सो इसमें आप बोल रहे सो एक पीस टोटल बॉक्स इंक्लूड 6 पीस का बॉक्स आता है इसका ओके टोटल मिला के जितना रॉ मटेरियल है इंक्लूड रॉ मटेरियल ओनली 3.15 इसका रॉ मटेरियल कॉस्टिंग है okay. और किसी ने उसको असेंबल करना है तो इसमें ओनली 1 रुपीज असेंबलिंग चार्ज मिनिमम होलसेल प्राइस है 8 रुपीस ओके मिनिमम होलसेल प्राइस 8 रुपीस ओके और रिटेल प्राइस आता है 1 पीस का 25 सो चूडन फ्रेंड्स ఇది ఉంది కదా రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మీకు ఇందా చెప్పినట్టుగా ఇది ఒకటే అయితే గనుక 3.15 పైసా దీన్ని యాడ్ చేస్తే 4.25 పైసా అవుతుంది దీన్ని మనం అసెంబుల్ చేసిన తర్వాత మార్కెట్ లో
8 rupees వరకు సేల్ చేసుకోవచ్చు అంటే హోల్ సేల్ ప్రైస్ అదే గనక మీరు రీటైల్ గా ఎండ్ యూజర్ కి సేల్ చేయాలంటే ఒక దీపాన్ని వచ్చేసి ఆల్మోస్ట్ అంటే వాటర్ సెన్సార్ దీపం వచ్చేసి మీకు 25 rupees వరకు సేల్ చేసుకోవచ్చు అంటే ఎంత మార్జిన్ ఉంటుందో ఆలోచించండి ఈ బాక్స్ మొత్తం కలిపి మీరు అసెంబుల్ చేసి కస్టమర్ కి డెలివరీ చేస్తే ఒక పీస్ మీద మీకు ఎంత మార్జిన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కేవలం అంటే కేవలం మీకు 4.25 pais కి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు 8 rupees కి హోల్ సేల్ చేసుకోవచ్చు కస్టమర్ కి డైరెక్ట్ గా 25 rupees అంటే ఇది హోల్సేల్ గా పర్చేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎంత మార్జిన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇటువంటి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఇక్కడ మీకు జస్ట్ ఒక 3 items చూపించాను అక్కడ మనం వెళ్ళిన తర్వాత డెమోలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము సో చలియే సార్ जैसे पानी डालते हैं तो ये पूरा बंद हो जाता है इस टाइप का इसमें फिर से पानी डालेंगे तो फिर से चालू हो जाएगा ये दीपक है दीपक विथ शिखा का साथ है दीपक ये भी हम आगे बात किया इसका प्राइस का बारे में बताया अभी फिर से बताए थे ये जो दीपक है सेम है इसका भी फंक्शन जैसे पानी डाल देते हैं दीपक पूरा बंद हो जाता है इसमें अगर हम पानी फिर से दोबारा डालेंगे तो ऑटोमेटिक ये चालू हो जाएगा ये दीपक है और इसका जो प्राइस है मैंने बताया विथ शिखा का साथ जो आता है इस शिखा का साथ इसका लुमेंस बढ़ जाता है तो इसके लिए इसका रेट है 4.25 और ये विदाउट सीखा 3.15 ओनली रॉ मटेरियल का प्राइस है एक क्रिस्टल दिया है वाटर सेंसर क्रिस्टल फ्लावर है जो रिफ्लेक्शन आता है इसमें जो रिफ्लेक्शन आता है ये पानी में जलता है जैसे हम पानी इसमें डाल देंगे तो ये बंद हो जाता है इसमें जो बंद हो जाता है तो यूज नहीं हो इसको हम रख सकते हैं बिना पानी का ओके टोटल इसमें जो डिजाइन आता है टोटल 3 types का डिजाइन है सो ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ పోస్తే ఎటువంటి డిజైన్స్ వచ్చాయో కేవలం అంటే రా మెటీరియల్ కాస్ట్ మీకు 10.50 pais పడుతుంది ఒకసారి చూడండి దీంతో పాటు మీకు రా మెటీరియల్ బాక్స్ ప్యాకింగ్ అనేది ఉంటుంది దీని మీరు విడిగా వచ్చిన వాటిని అసెంబుల్ చేయాల్సి వస్తుంది సో ఇదైతే ఇలాగన్నమాట మీకు వాటర్ పోసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఎంత బాగున్నాయి అట్రాక్షన్ గా ఈ దీవాలి టైంలో ఇటువంటి ఐటమ్స్ కి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది మొట్టమొదటిసారిగా మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారానే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇన్నోవేటివ్ లేటెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ అన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఎంత మంచి బిజినెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 50 above ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అన్ని ఐటమ్స్ చూపించడం కుదరదు ఎందుకంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపించడం అనేది జరుగుతా ఉంది ఒకసారి చూడండి ఎంత అట్రాక్షన్ గా ఉన్నాయి ఈ లైటింగ్ అనేది డిజైన్స్ అనేది అసలు ఇంతవరకు నేను కూడా చూడలేదు ఫ్రెండ్స్ ఇటువంటి ఐటమ్ అనేది వాటర్ పోస్తే ఈ విధంగా డిజైన్స్ వస్తాయి అనేది వాటర్ సెన్సర్ రిఫ్లెక్టింగ్ దియా హై इसका जो डिजाइन आता है रिफ्लेक्शन पानी डालने के बाद इसका पूरा रिफ्लेक्शन आता है ये इस साल का सबसे ज्यादा ट्रेंडिंग प्रोडक्ट है और ज्यादा प्रॉफिटेबल बिजनेस है इसमें 3 designs आता है जैसे अगर हम बताएंगे एक डिजाइन आ जा रहा है अभी ये 2nd design है इसका भी कितना अच्छा इसका रिफ्लेक्शन आता है टोटल रिफ्लेक्शन जो है पूरा रिफ्लेक्शन आता है इसमें इसका कलर भी अलग अलग कलर में आता है इस टाइप का जैसे हम लोग पानी गिरा देते हैं तो ये बंद हो जाता है फिर से पानी डालने के बाद ये ऑटोमेटिक चलता है इसका जो रिफ्लेक्शन है काफी अच्छा लगता है इसका डिजाइन में पूरा प्रॉफिटेबल एक अच्छा बिजनेस बनता है इसमें और ये बहुत ट्रेंडिंग है इस साल दिवाली के लिए बहुत ज्यादा ट्रेडिंग और प्रॉफिटेबल बिजनेस है ये टोटल स्टैंड दिया है स्टैंड दिया के बारे में मैंने आगे बात किया और इसका प्राइस का बारे में भी बताया और ये यूज करने के बाद कैसे दिखता है आप देख सकते हैं इसमें कितना अच्छा लगता है फिनिशिंग इसका और दिवाली के लिए तो काफी ज्यादा इसका भी मार्केट है और अच्छा प्रॉफिटेबल भी बिजनेस है जो आता है देखने में खूबसूरत लगता है इसमें से और ये जो प्रोडक्ट है ये काफी ज्यादा ट्रेंडिंग में है और इसमें प्रॉफिटेबल भी है प्रोडक्ट दिवाली के लिए और इसका जो ये है मल्टी कलर में और एक आता है जो सिंगल कलर में कलर भी 5-6 colors अवेलेबल होता है इसमें भी वो कलर आप पूरा देख सकते हैं कितना अच्छा लगता है इसको देखने में ये जो हम लोग शिखा मोम के लिए बात किया था जो शिखा मोम का रेट हमने बताया ओनली 35 rupees में स्टार्टिंग है शिखा मोम ये कैंडल है शिखा मोम और कैंडल इसको दोनों नाम में बोला जाता है तो इसको जो घर में हम लोग बैठाते हैं घर में कोई छत का टेरेस में और बेलकोनी में लड़ी में जो बैठाते हैं कैंडल टाइप में ये आता है और इसका जो कलर है काफी ज्यादा कलर में भी आता है
और इसमें भी मिनिमम प्रॉफिटेबल बिजनेस है, इसमें मिनिमम 25 से 30% प्रॉफिट कमा सकता है, वो भी होलसेल बिजनेस करके। सो फ्रेंड्स చూశారు కదా ఇందాక క్యాండిల్ టైప్ లడీ అన్నారు కదా, సో ఈ ఐటమ్ వెలిగిన తర్వాత ఎలా ఉందో చూడండి, ఇది కేవలం అంటే మీకు రా మెటీరియల్ 35 రూపీస్ కి వస్తుంది, దీన్ని మంచి మార్జిన్ తో మీరు సేల్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఉంటాయి అన్నమాట। వాటర్ సెన్సార్ దీపాలకు సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అనేది తయారయ్యి ఇక్కడ కింద పడతా ఉంది చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మెటీరియల్ అన్నమాట। సో ఉదయదేజీ సో ఇదంతా చూడండి ఇప్పుడు రెడీ అవుతుంది, చాలా వేడిగా ఉంది। సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏదైతే ఉందో ఇలా ఇంచేయాలన్నమాట। సో ఇలా ఇంచేసిన తర్వాత కట్ చేస్తే మనకి వాటర్ సెన్సార్ కి సంబంధించినటువంటి దీపాలు అనేది రెడీ అవుతాయి। సో ఒకటి వచ్చేసి వాటర్ సెన్సార్ కి క్లోజ్ చేయడానికి ఐటమ్ అన్నమాట ఇచ్చండి। సో ఇది ఒకటి కదా, సో దీనికి ఇది అటాచ్మెంట్ అన్నమాట, ఒకటి అది ఒకటి ఇది రెడీ అయిపోతుంది అన్నమాట। సో ఇలాగా ఒక సెట్ కి 3 ఐటమ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి చూడండి ఇలాగా। సో ఈ విధంగా ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఫ్యాక్టరీలోనే ఈ వాటర్ సెన్సార్ దియాస్ అనేది అంటే వాటర్ సెన్సార్ దీపాలు అనేది రెడీ అవుతున్నాయి। సో మీరు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఈ ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు। పక్కన చూస్తాం, సో చూడండి ఇలాగా ఇప్పుడే తీశారు అన్నమాట, ఇలాగా ఇది ఈ విధంగా కట్ చేస్తే మనకి ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది। సో ఈ విధంగా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే మీకు ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట। జస్ట్ ఇక్కడ రా మెటీరియల్ అనేది వేస్తారు అన్నమాట, ఇక్కడ కనబడే దగ్గర నుంచి రా మెటీరియల్ వేస్తారు, రా మెటీరియల్ వేసిన తర్వాత ఇక్కడ మిషన్ లో సర్టైన్ సెటప్స్ అనేది చేస్తారు అన్నమాట। ఈ సెటప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి మీకు ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతున్నాయి, ఇంకా కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట। సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకుంటారు కాబట్టి ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువలో వస్తాయి, మీకు మంచి మార్జిన్స్ అనేది ఉంటాయి। సో ఇదంతా కూడా మీకు చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి కదా, దానికి అటాచ్ చేస్తున్నారే స్టార్ అనేది జెల్ అనేది వేసిన తర్వాత। సో ఇలాగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అన్నమాట మాన్యువల్ గా చూడండి। సో ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో మీకు చెప్పాను కదా, కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న టేబుల్లో ఇక్కడ ఉన్నటువంటి హీట్ గన్ను అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాల్డరింగ్ రాడ్ తో చూడండి ఎలా ఐటమ్ అనేది అసెంబుల్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి। సో ఏం లేదు, జస్ట్ హీట్ గన్ తో ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ని ఇందులో వేయడము, అందులో లైట్ ని పెట్టడం అన్నమాట। ఒకసారి చూడండి లిక్విడ్ ని ఎలా వేస్తున్నారో, సో ఇలా లిక్విడ్ ఉంది కదా, సో ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ ని హీట్ గన్ తో లిక్విడ్ వేయాలి, వేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బల్బ్ ని అందులో ఇన్సర్ట్ చేయాలి। సో ఈ విధంగా మీరు జస్ట్ ఇంట్లోనే దీన్ని అసెంబుల్ చేసేయచ్చు అన్నమాట, ఈ విధంగా ఇది ఒక రకం అన్నమాట స్టార్ లైట్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని అసెంబుల్ చేయడము। ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా వాటర్ సెన్సార్ దీపం అనేసి, సో దానికి సంబంధించి రా మెటీరియల్ ఇక్కడ ఉన్నటువంటివి రెండు అన్నమాట, అలాగే బ్యాటరీస్ తర్వాత ట్రాన్సిస్టర్ అలాగే ఎల్ఈడి లైట్ అన్నమాట, ఒక వైరు బోల్ట్స్ వస్తాయి। సో దీన్ని ఎలా అసెంబుల్ చేయాలనేది మనకి టెక్నీషియన్ చూపిస్తారు, జస్ట్ మీరు ఇంట్లోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। ఇలాగా బోల్ట్ ని ఫిట్టింగ్ చేయాలన్నమాట, ఏ విధంగా అయితే మిషన్ తో చేస్తున్నారు లేదా మాన్యువల్ గా అయినా కూడా మీరు బోల్ట్ ఫిట్టింగ్ చేయవచ్చు। సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి బల్బ్ అన్నమాట, దాన్ని లైట్ లోపల జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సోల్డరింగ్ రాడ్ తో జస్ట్ ఒక హోల్ టైప్ లో వేసుకొని అందులోకి ఆ ఎల్ఈడి బల్బ్ ని ఇన్సర్ట్ చేయాలన్నమాట। ఇది వచ్చేసి ఎల్ఈడి బల్బ్ మైనస్ ప్లస్ ఉంటుంది అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఆ బోల్ట్ కి దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది, ఇలా సాల్డరింగ్ అనేది చేసిన తర్వాత ఇలా అటాచ్ చేసేసిన తర్వాత దీనికి ఏంటంటే మొత్తం సెటప్ అంతా అయిపోయింది। టూ బ్యాటరీస్ 3 బ్యాటరీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట వరుసగా। బ్యాటరీస్ ని ఇన్సర్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ క్లోజ్ చేసేయాలి, ఇలా అడిషనల్ గా వస్తుంది కదా దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఎల్ఈడి లైట్ మాత్రం బయటకు వచ్చేటట్టు రావాలి చూడండి ఫినిషింగ్ ఎలా అయిందో। అలాగే మీకు కంపెనీకి సంబంధించినటువంటి డెమో వీడియోస్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి।